ధోరణిలో రజక సంఘం అధ్యక్షులు సభ్యులందరికీ, అదేవిధంగా మార్కెటింగ్ చైర్మన్ శ్రీనివాస్ గారు, గౌరవ కంట్రోల్మెంట్ బోర్డు సభ్యులు జప్పుల మహేశ్వర రెడ్డి గారు, కేశవరెడ్డి గారు, నలిని గారికి, అనిత ప్రభాకర్ గారు, లోక్నాథ్ గారు, పాండు యాదవ్ గారు, శ్యామ్ కుమార్ భాగ్యశ్రీ గారు, మాజీ చైర్మన్ మార్కెటింగ్ ముప్పిడి గోపాల్ గారికి, అదేవిధంగా స్థానిక పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈ ప్రాంతంలో గౌరవనీయులు గజల నగేష్ గారు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మనందరికీ, అంటే పేద వర్గాలలో మధ్యతరగతి కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళకంతా కానీ ఒక 10 లక్షల మందికి పట్టాలి పేయడమే కాకుండా తనకంటూ ఒక ధీర వనితగా పేరు తెచ్చుకున్నటువంటి చాకలి ఐదమ్మ భారతరత్నం, ఈరోజు ఒక మహిళగా పోరాటం చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు బ్రహ్మాండంగా మరి చాకలి ఐదమ్మ ఘాట్ను మనం ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ కూడా స్టాచ్యూలు పెట్టుకోవడం అనేది మరి 70 సంవత్సరాల నుంచి ఇవన్నీ జరగలే. బట్ ఈరోజు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రము మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు జోగు రామన్న గారి ఆధ్వర్యంలో ప్రజకుల కొంత మేలు చేద్దామనేటువంటి సంకల్పంతో మనకు బ్రహ్మాండమైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో కొన్ని ఘాట్లు రావాలి, మీరు ఇక్కడే ఐరన్ చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు జరగాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మరి డబ్బులు శాంక్షన్ చేయడమే కాకుండా ఇక్కడ ఫౌండేషన్ చేసుకోవడం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ మరి గంగుల కమలాకర్ గారితో నేను మాట్లాడతా, మరి మీకు కావాల్సినటువంటి ఇంకా ఇతరత్ర అంశాల విషయంలో కూడా మరి వారి దృష్టి తీసుకెళ్తా. బహుశా మీరు కూడా మండేనో మంగళవారమో బుధవారమో ఎప్పుడైనా మీరు వెళ్ళి కలవండి, నేను చెప్తా వారికి మీకు ఇంకేం అవసరాలు ఉన్నాయి. రెండో తమ్ముడు కొన్ని కొన్ని కోరికలు కూడా ఇప్పుడు మీకు ఈ ఘాట్ల దగ్గర కరెంటు ఏమున్నది, కరెంటు మీటర్స్ ఉన్నాయి, తప్పకుండా అది కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా. నువ్వు చెప్పినటువంటి అంశాలు ట్యాంక్ బోర్డు మీద స్టాచ్యూ అంశం కానివ్వండి, లేకపోతే అన్ని విషయాలలో మనం తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ మనకు ఉన్నటువంటి ప్రత్యేకత, మాట్లాడితే సాకలు వాళ్ళు అంటారు, కానీ మన బట్టలు ఉతకపోతే ఇస్త్రీ చేయకపోతే వాడు బట్టలు కూడా వేసుకునేటువంటి లేడు. ఈరోజు దగ్గర బట్టలు వేసుకొని తిరగాలంటే కూడా మన సహకారం లేకుండా ఎవడు ఏం చేయలేడు. బట్ మనం కూడా ఉన్నతంగా బతకాలనేటువంటి ఉద్దేశమే మరి ముఖ్యమంత్రి గారి కోరిక. అంతేకాదు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇక్కడ గట్ట అవన్నీ తిరగని పనులు, అబద్ధాలు చెప్పి కాలం గడపడం ఇష్టం లేదు. మీకు మీ బస్తీలలో ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అవసరాల మేరకు జరుగుతుంది తప్ప ఈడబడతాడ గాలి మాటలు చెప్పేటువంటి గతంలోలాగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కాదు. కాబట్టి చేస్తే తప్పకుండా జరుగుతుందని చెప్తాం. మీకు గంగుల కమలాకర్ గారు నేను చెప్తా, మీకు ఇంకేం అవసరాలు ఉన్నాయో, అంటే ఒకటి ఇక్కడనే కాకుండా మన నగరంలో కానీ గ్రేటర్ హైదరాబాద్ కానీ రాష్ట్రంలో కానీ మీకు ఇంకేదైనా అవసరాలు ఉంటే చెప్పండి, తప్పకుండా వారితో మాట్లాడతా. మాట్లాడిన తర్వాత మీకు కూడా కొంత బడ్జెట్ అలొకేట్ చేసి గౌరవంగా బతకాలనేటువంటిది చాలా సంతోషమైన గారు చరిత్ర పటంలో నిలుచుకున్నటువంటి గొప్ప మహిళా సౌకర్యం, మరి 125వ జయంతి అంతటా గొప్పగా నడుపుకుంటున్నాము. అప్పుడు ప్రజలను వేధించే ప్రజాకారులు కానీ నిజాం సర్కారు కానీ వాళ్ళ తరఫున ప్రజలు పల్లెటూళ్ళలో అందరినీ హింసించే సమయంలో ఒక విప్లవకారిణిగా ఎదురుండి ప్రజల పక్షంగా పోరాడినటువంటి మన కాకలు ఐదమ్మగా మనము మరిచిపోవచ్చు. అలాంటి మహిళ వీర వనిత ఆమెను మనం
ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో అరాచకాలను అన్యాయాలను ఎదురుస్తానికి మన మహిళలందరూ అదే స్ఫూర్తితో ముందుకు సాగాలి. ఆంధ్రకుమారి నేను ఈరోజు మన సోదరులు గద్దె సోదరుల తరపు నుంచి మరి చాలా వాళ్ళందరూ చాలా గొప్పగా చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం మనమందరం కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగి ఇళ్ళకాలం ఆమెను స్మరించుకుంటూ ఒక భవిష్యత్తులో కూడా అందరూ ధైర్యంతో ఏదైతే దౌర్జన్యమో ఈ అనుచరిత తనాన్ని మనం ఎదిరించాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు.